ప్రధానంగా మనం చర్చించుకోవాలంటే 21 సంవత్సరాల టీఆర్ఎస్ ప్లీనరీ పైన అట్నే పీకే కాంగ్రెస్లో చేరకుండా టీఆర్ఎస్కు మాత్రమే అంటే కాంగ్రెస్కు వ్యూహకర్తగా ఉంటున్నాడని టీఆర్ఎస్ కూడా వ్యూహకర్తగా ఉంటాడనేటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు మంచి అంశాన్ని తీసుకున్నారు. ఇలా కేసీఆర్ ఖచ్చితంగా జాతీయ రాజకీయాలకు పోతాడా, పోతే ఎట్లుంటుంది అంటే అదే మనము నిన్న మొన్న కూడా చర్చించినటువంటి అంశం. అదే ఖచ్చితంగా అయినా జాతీయ రాజకీయాలకు పోతాడు. పోతాడంటే ఎట్లా పోతాడు? కేసీఆర్ ప్రత్యేకంగా ఒక ఫ్రంట్ పెట్టో లేకపోతే కేసీఆర్ ఒక పార్టీ పెట్టో పోతాడని నేను అనుకోవట్లే. ఎట్లా పోతాడంటే పీకే యొక్క వ్యూహం ద్వారా రాబోయేటువంటి ఎన్నికలలో ఈయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తాడు. ఏది? పార్లమెంట్ ఎన్నికలలో. అసెంబ్లీ ఎన్నికలలో వచ్చేసరికి కాంగ్రెస్ వేరే, బీజేపీ వేరే, టీఆర్ఎస్ వేరే పోటీ చేసినా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్ నాయకత్వంలో ఉండబోయే ఫ్రంట్కి టీఆర్ఎస్ను తీసుకుపోవడమే పీకే లక్ష్యం. ఇక్కడ పీకే వ్యూహం అదే. ఖచ్చితంగా ఇలాయన కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడానికి కూడా కారణం ఇదే. కేసీఆర్ను బలవంతంగా గుంజుకొని పోయి ఆ కాంగ్రెస్ గూట్లో కలపడం అనేటువంటి ఒక లక్ష్యంతో ఇలా పీకే ఆ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా బయట ఉండి ఒక వ్యూహకర్తగా వ్యూహాత్మకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది అనిపిస్తూ ఉంది. అయితే ఈయన ఎందుకు గతంలో కూడా చెప్పిండు కేసీఆర్ గారు, ఎప్పుడైతే మొదటిసారి నుంచి రెండోసారి ఎన్నికైండో ఎన్నికాగానే ఆయన చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఫెడరల్ ఫ్రంట్ తెస్తా, జాతీయ స్థాయిలో తిరుగుతా, మొత్తం అందరినీ ఏకం చేస్తా, ఏకం చేసి నేనే నాయకుడిని అవుతా అనేటువంటి స్థాయిలో. అంటే ఇక్కడ ఆయన అనుయాయులు లేకపోతే ఆయన కార్యకర్తలు కూడా ఎక్కడ పోయినా దేశకి నేత కాబోయే ప్రధానమంత్రి, ఈ జాతీయ స్థాయిలో కేసీఆర్ తప్ప ఇంకా వేరే నాయకుడు లేడు అనేంత ఎక్స్పోజరు ఫ్లెక్సీలు కట్టడంలో పోస్టర్లు వేయడంలో చేయించారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రం దాటితే ఈవెన్ దో ఆంధ్రప్రదేశ్లో సహా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మనిషి కూడా కేసీఆర్ను సమర్థించేటువంటి వ్యక్తి లేడు.